నమస్కారం. ఆధునిక సమస్యలకు అత్యాధునిక పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. నేటి ఆధునిక సమస్యలకు అత్యాధునిక మార్గంలో చక్కటి పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ 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 శ్రీధర్ స్వామి గారు. నమస్కారం గురుగారు. శ్రీమాతృ నమః. గురుగారు, నేటి జీవితంలో ఆర్థిక సమస్యలకు జాతక దోషాలు కారణమంటారా తెలియజేయండి. అవునమ్మా, తప్పకుండానమ్మా. మనం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నా, సంతాన సమస్యలతో బాధపడుతున్నా, దాంపత్య సమస్యలతో బాధపడుతున్నా, దానికి ప్రధాన కారణం ఏమిటి అంటే జాతక దోషాలే. ఎందుకంటే ప్రతి మనిషి కూడా కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలు అనుభవిస్తున్నాడన్నా, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులతూగుతున్నాడన్నా, దానికి ప్రధాన కారణం మన జాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థానాలే. జాతక దోషాలే కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలకు మూలం అనడంలో ఏమాత్రము కూడా సంశయం లేదు. అందుచేత ఈ యొక్క జాతక దోషాలే భయంకరంగా జీవితాంతము మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గోచార దోషాలంటే వచ్చిపోతూ ఉంటాయి, కానీ జాతక దోషాలు మాత్రం శాశ్వతంగా జాతక చక్రంలోనే ఉండి పుట్టిన దగ్గర నుండి మనం శరీరం విడిచిపెట్టేంత వరకు కూడా మనల్ని పీడిస్తూనే ఉంటాయి. అందుచేత జాతక దోషాలను మనం ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు. ఆ జాతక దోషాలు ఏ ఉన్నాయో తెలుసుకుని వాటికి పూర్ణ శాంతులు అని ఉంటాయి. ఇది అమ్మవారి పరంగా చేసేటువంటి శాంతి ప్రక్రియలు ఇవి. అంచేత ఏమిటంటే ఈ పూర్ణ శాంతి ప్రక్రియలు అనేటువంటివి మనం చక్కగా ముక్కామల మహాక్షేత్రంలో దశమహావిద్య అమ్మవార్లు మానసాదేవి స్వయంభూలుగా వెలిసి ఉన్నారన్నమాట. ఆ సన్నిధానంలో చేయించుకున్నట్లయితే మనం సకల శుభాలను చేకూర్చుకోగలుగుతాం. గురుగారు కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి రాము గారు, మాట్లాడండి గురువు గారితో. శ్రీమాతృ నమః. చెప్పండి అన్న. సమస్య చెప్పండి అన్న. అవునండి, ఆశ్లేష నక్షత్రానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రానికే కాలసర్ప దోషం ఉంటుంది. ఆశ్లేష నక్షత్రమే కాలసర్ప నక్షత్రం. అందుచేతనే ఆర్థికంగా శారీరకంగా మానసికంగా భయంకరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఆరాధ్య దైవంగా చేసుకోవలసిన అమ్మవార్లు బాలాత్రిపుర సుందరి అమ్మవారు, మానసాదేవి. మానసాదేవి మహామంత్రం చెబుతున్నాను, వ్రాసుకోండి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ. ఈ యొక్క మహామంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చొప్పున జపం చేసుకుంటూ ఉండండి. మీరు మీ జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప, బుధ, కుజ, శని ఈ 4 దోషాలకి కూడా పూర్ణశాంతులు ఒకసారి మహాక్షేత్రంలో చేయించుకోండి. అన్ని విధాలుగాను కూడా అభివృద్ధిని సాధించగలుగుతారు. మరో కాలర్తో మాట్లాడుతాం గురుగారు. గుంటూరు నుంచి త్రివేణి గారు, నమస్తే అండి. హలో త్రివేణి గారు, కాల్ కట్ అయినట్టుంది గురుగారు. అలాగే ఆర్థికంగా ఉన్నత స్థితి పొందాలంటే ఏ అమ్మవారిని పూజించాలో తెలియజేయండి. అవునమ్మా, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి వారు ప్రధానంగా ఆశ్రయించాల్సిన అమ్మవారు ఎవరంటే కమలాత్మికాదేవి. అఖండమైనటువంటి సిరి సంపదలను మనకు ప్రసాదిస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవికి అతీతమైనటువంటి స్వరూపం ఈ తల్లి యొక్క స్వరూపం. దశ మహావిద్యలలో ఒకటైనటువంటి అమ్మవారు ఈ చల్లని తల్లి. ఈ అమ్మవారిని ప్రతినిత్యము కూడా కొలుచుకుంటూ అమ్మవారి యొక్క మహామంత్రాన్ని 108 సార్లు చొప్పున జపం చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే ఆర్థిక సమస్యల నుండి విముక్తిని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మహామంత్రం చెబుతున్నాను, వ్రాసుకోండి అందరూ కూడా. శ్రీం జగత్ ప్రసూత్యై స్వాహ. శ్రీం జగత్ ప్రసూత్యై స్వాహ. శ్రీం జగత్ ప్రసూత్యై స్వాహ. ఈ మహామంత్రాన్ని జపించండి. ఆర్థికంగా అత్యున్నతమైనటువంటి స్థితిని
సాధించుకోగలుగుతారు. ఒకటి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి, నా కార్యక్రమం ప్రారంభం అవుతుంది అంటే ఒక పుస్తకము పెన్ను దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఏ సమయానికి ఏ మహామంత్రం ఉపదేశంగా ఇస్తామో మనం ఊహించలేం కదా, అని చేత చక్కగా ఆ మంత్రాలన్నీ కూడా వ్రాసుకొని మీరు ఉపాసన చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యల్ని అతి సులభంగా పోగొట్టుకోగలుగుతారు. ఈ ప్రకారంగా చేయండి. అలాగే గురుగారు కాలర్స్ ఉన్నారు, మరో కాలర్ ఇంద్ర గారు హైదరాబాద్ నుంచి, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి ఇంద్ర గారు. మా పాప పెళ్లి గురించి మాట్లాడాలండి. అలాగే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి గురువు గారు. శ్రీమాత్రి నమః, చెప్పండి అమ్మా. మా పాప పెళ్లి గురించి మాట్లాడాలి. చెప్పండి అన్న, పాప పేరు, నక్షత్రము, సమస్య. పేరు జ్యోతి గురువు గారు. అమ్మా, నక్షత్రం తల్లి. పేరు జ్యోతి. నక్షత్రం చెప్పండి అన్న. నక్షత్రము కృతిక నక్షత్రం. అమ్మా, కృతిక నక్షత్రం. సరే తల్లి. అమ్మ, పాపకి కాలసర్ప, కుజ, శుక్ర, శని ఈ నాలుగు దోషాలు ఇబ్బంది పెడుతున్నాయమ్మా. ఈ నాలుగు దోషాలకి ఒకసారి పూర్ణ శాంతులు చేయించండి, వెంటనే వివాహం అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, జాతకంలో ఉండేటువంటి దోషాలు ఏమున్నాయో అవన్నీ మీకు చెప్పినప్పుడు అవన్నీ కూడా చక్కగా మీరు కాగితం మీద వ్రాసుకోండి. వాటికి పరిహార మంత్రాలు మాత్రము మీరు క్షేత్రానికి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. దోషాలు ఏమున్నాయో రాసుకోండి, ఆ దోష పరిహారాలు చేయించుకోవాలి కనుక మీరు వాటిని గుర్తుపెట్టుకోండి. మరో కాలర్ గురువు గారు. అమ్మా, ఐశ్వర్య గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. చెప్పండి, మీ నక్షత్రం చెప్పండి. నాకు మకర నక్షత్రం అండి. అలాగే నాలుగో పాదం. మాట్లాడండి గురువు గారితో. నమస్తే స్వామిజీ. శ్రీమాత్రి నమః, చెప్పండి అమ్మా. గురుగారు, నాది మకర నక్షత్రం నాలుగో పాదం అండి. భర్త తోటి కొడవలి ఎక్కువయ్యి పుట్టింట్లో ఉంటున్నాను. ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. తప్పకుండానమ్మా, మీరు కాస్త డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటూ ఉంటారు. మీరు ఏం మాట్లాడినా సరే ముక్కుచూటుగా మాట్లాడతారు, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అందులోనూ సింహరాశి వాళ్ళకి ఏమైందంటే మన జనవరి 26 వరకు కూడా శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టింది 2.5 సంవత్సరాల పాటు. మరలా రేపు జూన్ 16 ప్రారంభమే 5 నెలల పాటు ఇబ్బంది పెట్టబోతోంది. అందుచేతన మీకు ఎక్కువ గొడవలు అయ్యాయి, అనేక రకాలైన సమస్యలు ఎదురయ్యాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి తల్లి, భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా ఆడపిల్ల ఎప్పుడు కూడా అత్తవారిల్లు విడిచి పుట్టింటికి మాత్రం రాకూడదు. గొడవలు పడి పుట్టింటికి వచ్చినటువంటి ఆడపిల్లకి మర్యాద ఉండదు, గౌరవం ఉండదు. అంచేత ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే అత్తవారింట్లోనే ఉండి పరిష్కరించుకోవాలి. అంచేత ఏంటంటే మీరు ఒకసారి ముక్కమల మహాక్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి శివలింగాలకి నాగులకి కోనేటి జలంతో అభిషేకం, బాలాత్రిపుర సుందరి అమ్మవారికి, మానసాదేవికి నవగ్రహాలకి 108 ప్రదక్షిణాలు చేసుకొని మానసాదేవికి పాలాభిషేకం చేయించుకొని జాతక దోషాలు ఏమున్నాయో దంపతులు ఇద్దరివి కూడా ఒకసారి చూపించుకోండి. చూపించుకుని వాటికి పరిహారం ఏం చేసుకోవాలో మీకు చెప్తాను, ఆ ప్రకారంగా చేసుకోండి. తప్పకుండా దంపతులు కలుస్తారు. ఆ చల్లని తల్లి యొక్క ఆశీర్వచన బలం అనేటువంటిది అంత విశేషంగా ఉంటుంది. అంచేత ఆ ప్రకారంగా చేయండి, బాగుంటుంది. ఎప్పుడైనా సరే దంపతులు కలిసి ఉండడానికే ప్రయత్నం చేయాలి తప్పించి ఎప్పుడు కూడా విడిపోవడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. నిదానంగా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోగలుగుతారు. ఒక జంట ఎప్పుడు స్థిరత్వాన్ని పొందుతుందంటే ఇద్దరు పిల్లలను కన్న తర్వాతనే ఒక జంట స్థిరమైనటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. ఇద్దరు పిల్లలు పుట్టేంత వరకు కూడా రకరకాలైనటువంటి అపోహలు, తర్వాత మనస్పర్ధలు, తర్వాత రకరకాలైనటువంటి సమస్యలు ఇవన్నీ వస్తుంటాయి. ఎందుకంటే పుట్టిన దగ్గర ఒక పద్ధతికి అలవాటు పడి పెరిగి ఉంటుంది ఆడపిల్ల, అదేవిధంగా తల్లిచాటు బిడ్డగా పెరిగి ఉంటాడు మగపిల్లవాడు. అంచేత వీళ్ళిద్దరికీ కూడా ఏంటంటే సంసారం అనేటువంటిది కొత్తగా ఉంటుంది. అంచేత ఒకళ్ళ పద్ధతులు ఒకళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఒకేలా ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదేమిటంటే నిదానంగా సర్దుబాటు కావడానికి సమయం పడుతుంది. ఇద్దరు పిల్లలు పుట్టేంత వరకు కూడా ఈ సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అంచేత ఎప్పుడూ కూడా భర్త కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి, భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలి. ఇద్దరు కోపంగా మాత్రం ఎప్పుడూ కూడా పోట్లాడుకుంటే మాత్రం సంసారం ఇబ్బంది అవుతుంది. అంచేత చక్కగా
ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రశాంతంగా దాంపత్య జీవనాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేయండి. తప్పించి వేరే వేరే ఇతరత్ర దంపతులు దూరంగా ఉండే ప్రయత్నం మాత్రం చేయకండి. వివాహం చేసే ముందే ఒకసారి ఈ పిల్లలకి ఏమేమి జాతక దోషాలు ఉన్నాయో ఒకసారి చూపించుకొని వాటికి కాలసర్ప దోషాలకు మిగిలినటువంటి గ్రహ దోషాలకు పూర్ణశాంతులు చేయించుకుని వివాహం చేస్తే ఇటువంటి సమస్యలు అనేటువంటివి రావు. ఈ ప్రకారంగా చేయండి, అన్ని విధాలుగాను కూడా అభివృద్ధిని సాధిస్తారు. మరో కాలర్ గురువు గారు, నగేష్ గారు నల్గొండ నుంచి, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నగేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు, డేట్ ఆఫ్, నక్షత్రం చెప్పండి. నగేష్ గారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి, కొంచెం క్లియర్ గా మాట్లాడతారా? నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలీదా అండి? పేరు, సమస్య చెప్పండి చాలు. సమస్య వివాహం, కాలసర్ప, కుజ, శని ఈ మూడు దోషాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఒకసారి మహాక్షేత్రానికి వెళ్ళి ఈ మూడు దోషాలకి పరిహారం చేసుకోండి. ఈ తర్వాత అదేవిధంగా ఒక మహామంత్రం చెబుతున్నాను, ఆ మహామంత్రం జపం చేసుకోండి. వ్రాసుకోండి మహామంత్రం. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఈ యొక్క మహామంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండండి. మీరు ముక్కమల మహాక్షేత్రానికి వచ్చేంత వరకు ఈ జపాన్ని కొనసాగించండి. ఒకసారి దోష పరిహారాలు చక్కగా పూర్ణశాంతులు చేయించుకోండి. అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి అనేటువంటిది ప్రారంభమవుతుంది. కేవలం ఏమిటంటే ఇప్పుడున్నటువంటి సమస్యకు మాత్రమే పరిష్కారం కాదు, ఇప్పుడున్నటువంటి సమస్య తీరిన తర్వాత జీవితాంతము కూడా ఈ పూర్ణశాంతి మిమ్మల్ని కాపాడుతుంది. జాతక చక్రంలో ఉండేటువంటి దోషాలకు పూర్ణశాంతులు చేయించడం అంటే టీకా మందు వేయడమే. జీవితంలో ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. అంచేత ఏమిటంటే అంతవరకు ఈ మంత్రం జపం చేయండి. ఆ తర్వాత మీరు చక్కగా దోష పరిహారాలు అయిపోయిన తర్వాత ఏ మహామంత్రాలు అనుష్ఠానం చేసుకోవాలో చెప్తాను. ఈ దోష పరిహారాలు అయిన తర్వాత మూడు నెలల నుండి ఆరు నెలల్లోనే వివాహాలు అవుతూ వచ్చాయి. అంచేత చక్కగా ఆ ప్రకారంగా చేయండి, బాగుంటుంది. మరో కాలర్తో మాట్లాడతాం గురువు గారు. కర్నూలు నుంచి చంద్రకళ గారు, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబుని గురించి అండి. చెప్పండి, పేరు, నక్షత్రం చెప్పండి. మా బాబు పేరు హరీష్ కుమార్ రెడ్డి అండి, రేవతి నక్షత్రం. అలాగే సమస్య ఏంటో చెప్పండి. అంటే బాబు ఇప్పుడు పీజీ రాస్తున్నాడు అండి, ఎన్నిసార్లు రాసినా అక్కడ దాకా వెళ్తున్నాడు కానీ విజయం సాధించలేకపోతున్నాడు. మాట్లాడండి గురువు గారితో. తల్లి శ్రీమాత్రే, శ్రీమాత్రే నమః. అమ్మ, బాబుకి చాలా ఇబ్బందికరమైన రోజులు గడిచాయి తల్లి. 2016 ఆగస్టు 11 వరకు దాదాపుగా 5 సంవత్సరాల నుండి గోచార దోషాలు మీనరాశి వాళ్ళని చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టాయి. 300 సంవత్సరాల క్రితం ఈ ప్రకారంగా ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు మరలా రిపీట్ అయింది, అంతకంటే తీవ్రమైన స్థాయిలో. ఆ దోషాలన్నీ పోయాయి, ప్రస్తుతానికైతే బాగానే ఉంది. గోచార దోషాలు అయితే ప్రస్తుతానికి ఇబ్బంది పెట్టట్లేదు. అయితే బాబుకున్నటువంటి దోషాలు ఏమిటంటేనమ్మా, కాలసర్ప, కుజ, గురు, శని 4 దోషాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఒకసారి పూర్ణశాంతులు మీరు మానసాదేవి సన్నిధానంలో చేయించండి, చక్కగా దోషాలన్నీ కూడా శాంతి అయిపోతాయి, మంచి అభివృద్ధిని అబ్బాయి సాధిస్తాడు. రేవతి నక్షత్రం వాళ్ళు డబ్బు లేని ఇంట్లో పుట్టరు, ఒకవేళ పుట్టినా వాళ్ళు అపరకోటీశ్వరులు అవుతారు. అంచేత ఏంటంటే రేవతి నక్షత్రం వాళ్ళు చిన్న స్థాయిలో మాత్రం ఉండరు, చాలా పెద్ద స్థాయి ఉంటుంది. రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చిన్న స్థాయిలో ఉన్నారంటే జాతకంలో 1, 2, 3 దోషాలు ఉండి ఉండవచ్చు. ఆ దోష పరిహారాలు ఒకసారి పూర్ణశాంతులు చేయించుకున్నట్లయితే వాళ్ళు అఖండమైనటువంటి స్థితిని సాధించుకోగలుగుతారు. చక్కగా ఏంటంటే ఒకసారి పూర్ణశాంతులు చేయించండి, మంచి స్థితిని సాధిస్తాడు బాబు. మరో కాలర్ గురువు గారు, బెంగళూరు నుంచి మహేష్ గారు, నమస్తే అండి.
చెప్పండి నక్షత్రం చెప్పండి. అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం, సమస్య ఏంటో చెప్పండి. మాట్లాడండి గురుగారు. సరేనా, శ్రీమాత్రి నమః. కాలసర్పదోషం ఉన్నది అంటే మాత్రము ఒకటే గుర్తుపెట్టుకోండి, మానసాదేవికి కాలసర్పదోషం పూర్ణ శాంతి చేతనవుతుంది. ఆదిపరాశక్తి ఈ చరాచర జగత్తును సృష్టించి తన యొక్క అధికారాన్ని వికేంద్రీకరణ చేసింది. తన నుండి అనేకమైనటువంటి మహాశక్తులను ఆవిర్భవింపజేసి తన యొక్క అధికారాన్ని వికేంద్రీకరణ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించిందన్నమాట. నవగ్రహ దోషాలను పోగొట్టేటువంటి బాధ్యత దశ మహావిద్యలకి, కాలసర్పదోషాన్ని పోగొట్టేటువంటి బాధ్యత మానసాదేవికి అప్పగించింది. అంచేత కాలసర్పదోషం పూర్ణశాంతి అనేటువంటిది మానసాదేవి సన్నిధానంలో మాత్రమే సాధ్యమవుతుంది. చాలామంది ఏమిటంటే గణపతి దగ్గర, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర, శివుడి దగ్గర, అమ్మవారి దగ్గర, తర్వాత రాహుకేతువుల దగ్గర, తర్వాత అదేవిధంగా ఇక ఇతరత్ర ఎక్కడెక్కడో ఈ శాంతులు చేసేసి అయిపోయినాయి అని అంటున్నారు. అది ఎక్కడా కూడా పూర్తి కాదు. కార్డియాలజిస్ట్ లేకుండా హార్ట్ ఆపరేషన్ జరుగుతుందంటారా, అట్లానే మానసాదేవి లేకుండా కాలసర్పదోషం పూర్ణశాంతి జరగదు. మానసాదేవి తపస్సు చేసినటువంటి ప్రదేశం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ ముక్కమల మహాక్షేత్రం. ఆ మహాక్షేత్రానికి వెళ్ళి కాలసర్పదోషానికి పూర్ణశాంతి చేయించుకోండి. జీవితంలో ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. అంచేత ఈ ప్రకారంగా చేయండి, అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని సాధించి ఘన విజయాలు సాధిస్తారు. అలాగే గురువారు మరో కాలర్ వైజాగ్ నుంచి శ్యామల గారు, నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. నక్షత్రం చెప్పండి. నక్షత్రం పుష్పి నక్షత్రం అండి, కర్కాటక రాశి. అలాగే అండి, సమస్య ఏంటో చెప్పండి. గురుగారు నమస్తే. గురుగారు, మిమ్మల్ని టీవీలో అదే చూడి ఇలా లైఫ్ వస్తుందని మేము చాలా సంతోషంగా ఉన్నాము. ముఖ్యంగా మీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలి గురుగారు. ఏంటంటే 4 ఇయర్స్ నుంచి నా లైఫ్ అసలు ఏం బాగలేదు. అంటే మ్యారేజెస్ అయిన తర్వాత నాకు నా భర్తకి మధ్య సమస్యలు ఎక్కువైపోయాయి. చాలా అతను మూర్ఖంగా ఉన్నారు. బాబు కూడా ఉన్నాడు నాకు. అయితే అదే మా భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి, కలాలి అంటే ఏంటి, ఏమైనా పూజ ఏమైనా ఉందా ఏంటి, లేకపోతే ఎప్పుడు నుండి నా లైఫ్ బాగుంటుంది అని చెప్తారని గురుగారు. ముఖ్యంగా మీ యొక్క బ్లెస్సింగ్స్ మటు కావాలండి. అమ్మా, ఎప్పుడు కూడా ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు అందుతూనే ఉంటాయి. అందరినీ మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాను నేను. అమ్మా, మీరు అందులో ఏమి సంశయించాల్సిన పని లేదు. ఒకటి మాత్రం దంపతులు గుర్తుపెట్టుకోండి, దూరం కావడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఎందుకంటే సంసారంలో చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారు పూర్వకాలంలో, 1000 అబద్ధాలు ఆడి సంసారాలని నిలబెట్టమన్నారు. ఇప్పుడు 1000 అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చెడగొడుతున్నారు, అదేవిధంగా 100000 అబద్ధాలు ఆడి సంసారాలు కూలుస్తున్నారు. ఎవరి మాట కూడా వినకండి. ఎందుకంటే జనులలో ఈర్ష్యాద్వేషాలు అసూయాదులు అధికంగా ఉండిపోయాయి. పూర్వం ఏంటంటే కుటుంబం పచ్చగా ఉంటే చూసి సంతోషించేవాళ్ళు, ఇప్పుడు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అంచేత ఏమిటంటే బహు జాగ్రత్తగా సంసారాన్ని పాడి కుండలాగా కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా సరే భర్త ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ మాట నమ్మకూడదు. అదేవిధంగా భర్త మీద ఎవరన్నా చాడీలు చెప్తే ఆడపిల్ల నమ్మకూడదు. ఎప్పుడైనా సరే ఒకరిపైన ఒకరికి ప్రేమాభిమాన ఆప్యాయతలతో పాటుగా నమ్మకం అనేటువంటిది చాలా ప్రధానంగా ఉండాలి. ఇటీవల కాలంలో ఈ జంటలు విడిపోవడం అనేటువంటిది నాకు చాలా బాధని కలగజేస్తోంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దంపతులు ఇద్దరు కలిస్తేనే అఖండమైనటువంటి వైభవం అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఒకటే ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి, వివాహం చేసేటువంటి సమయంలో ఒక్కసారి మీరు జాతకంలో ఉండేటువంటి దోషాలు ఏమున్నాయో తెలుసుకొని వాటికి పూర్ణ శాంతులు మానసాదేవి సన్నిధానంలో చేసుకొని అప్పుడు వివాహం చేసినట్లయితే దంపతుల మధ్య ఇటువంటి సమస్యలు అనేటువంటివి రావు. అది మాత్రం ప్రధానంగా దృష్టిలో ఉంచుకోండి. ఒకసారి మీరు ముక్కమల మహాక్షేత్రాన్ని సందర్శించండి తల్లి. ఒకసారి వచ్చేసి మీకు ఏంటంటే కాలసర్ప
కుజ శుక్ర మూడు దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, మూడు దోషాలకి పరిహారం చేయించుకోండి. తర్వాత అదేవిధంగా మీ వారి నక్షత్రము పేరు కూడా తెచ్చుకోండి. మీరు వచ్చేటప్పుడు ఒకసారి ఆ దోషాలు ఏమున్నాయి కూడా చూసుకుని వాటికి పూర్ణశాంతులు చేసుకుని దాంపత్యాహ్లాదకారిణి హోమం అని ఉంటుంది. దంపతులు ఇరువురు కూడా కలిసి సుఖంగా ఉండడం కోసం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి హోమ కార్యక్రమం. బాలనాగ త్రిపుర సుందరి అమ్మ వారి అనుగ్రహంతో చేసేటువంటి కార్యక్రమం ఇది. చక్కగా అది చేసుకున్నట్లయితే దాంపత్యం సుఖ సంతోషాలతో పిల్లపాపలతో వృద్ధి చెందుతుంది. ఈ ప్రకారంగా చేసుకోండి బాగుంటుంది. మరో కాలర్ గురుగారు, భారతీష్ గారు కర్ణాటక నుంచి, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, మీ పేరు, నక్షత్రం చెప్పండి. అలాగే అండి, సమస్య ఏంటో చెప్పండి గురుగారితో. శ్రీమాత్రిని మా చెప్పండి అన్న. నాన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీరు చక్కగా నెట్లో నుండి మానసాదేవి ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే బయట దొరకదు మానసాదేవి ఫోటో. నెట్లో నుండి డౌన్లోడ్ చేసుకుని ఫ్రేమ్ కట్టించుకొని పూజా మందిరంలో నిలిపి రోజు కాచిన పాలలో పంచదార కలిపి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండండి. అమ్మవారి యొక్క ఆశీర్వచనం వల్ల అన్ని విధాలుగాను కుటుంబాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, తర్వాత ఆరోగ్యాభివృద్ధి అన్నీ కూడా లభిస్తాయి. కుటుంబంలో సఖ్యత కూడా ఏర్పడుతుంది. అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి అనేటువంటిది ప్రారంభమవుతుంది. అందుచేత మానసాదేవిని త్రికరణ శుద్ధిగా ఆశ్రయించండి. అందులోనే మీకున్నటువంటి దోషాలు ఏమిటంటే కాలసర్ప, బుధ, శని ఈ మూడు దోషాలు ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి ఒకసారి పూర్ణశాంతులు చేయించుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ముందుగా ముఖమల మహాక్షేత్రాన్ని సందర్శించండి. ఎందుకంటే దశ మహావిద్య అమ్మవార్లు, నవగ్రహ శాసిని అయినటువంటి ప్రత్యంగిరాదేవి, అదేవిధంగా కాలసర్ప దోష నివారణ అయినటువంటి మానసాదేవి, వీళ్ళందరూ కూడా స్వయంభూగా వెలిసినటువంటి అత్యద్భుతమైన శక్తిపీఠమే శ్రీ ముఖమల మహాక్షేత్రం. అందుచేత ఎంత భయంకరమైన దోషమైనా సరే ముఖమల మహాక్షేత్రంలో అడుగుపెట్టగానే అది సగము బలం పోగొట్టుకుంటుంది. నేను చెప్పినటువంటి ప్రక్రియలు, గోదావరి స్నానం, శివలింగాలకి నాగులకు అభిషేకం, బాలనాగ త్రిపుర సుందరి వారికి, మానసాదేవికి నవగ్రహాలకి 108 ప్రదక్షిణాలు చేసుకుని మానసాదేవికి పాలాభిషేకం చేయించుకోగానే ప్రశాంతత అనేటువంటిది వచ్చేస్తుంది. ఆ తర్వాత పూర్ణశాంతులు చేయించుకునేసరికి పూర్ణశాంతి లభిస్తుంది. అందుచేత ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ముక్కమల మహాక్షేత్రాన్ని నమ్మండి, మానసాదేవిని నమ్మండి. ఆ యొక్క అత్యద్భుతమైనటువంటి సత్ఫలితాలు మీరు సాధించుకోగలుగుతారు. గురుగారు, వివాహాలు ఆలస్యంగా అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటో తెలియజేయండి. తప్పకుండానమ్మా, వివాహం ఆలస్యం కావడానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే, మొట్టమొదటి కారణం కాలసర్ప దోషం, రెండు కుజదోషం, మూడు శుక్రదోషం, నాలుగు గురుదోషం కూడా అవుతుంది. అదేవిధంగా గురుచండాలం కానీ శుక్రచండాలం కానీ ఉన్నట్లయితే కూడా వివాహం ఆలస్యం కావడం కానీ లేకపోతే అసలు వివాహమే జరగకపోవడం కానీ కూడా జరుగుతుంది. ఒక్కో సందర్భంలో కూడా బుధుడు కూడా వివాహానికి ప్రతిబంధకుడు అవుతాడు. బుధుడు రాహువు కనుక కలిసినట్లయితే వివాహం జరగడం కష్టం అవుతుంది. దాంపత్య జీవనం అనేటువంటిది కొనసాగడం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది. అంచేత నవగ్రహాలలో ఏ గ్రహమైనా సరే వివాహ ప్రతిబంధకాలు కలగజేయవచ్చు, కానీ ప్రధానంగా కాలసర్పదోషం, కుజదోషం, శుక్రదోషం, గురుదోషం, శుక్రచండాల, గురుచండాల ఇవి ప్రధానమైనటువంటివి అన్నమాట. అలాగే గురుగారు, కాలర్ ఉన్నారు, కాల్ మాట్లాడదాం. లక్ష్మీ గారు హైదరాబాద్ నుంచి, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శ్రీమాత్రిని మా చెప్పండి అమ్మా. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి
ఏలినాడు శని బాగా ఇబ్బంది పెడుతోంది. ఇంకా 2.5 సంవత్సరాలు పీడిస్తాడు ఏలినాడు శని. ఈ అబ్బాయికి ఏంటంటే కాలసర్ప దోషం ఉంది, అదేవిధంగా గురు దోషం ఉంది, శని దోషం ఉంది. ఈ 3 దోషాలకి పరిహారం చేసుకుని ఉద్యోగ ప్రాప్తి దశ మహావిద్యా హోమం అని ఉంటుంది. మహాక్షేత్రానికి వెళ్ళి ఈ 4 కార్యక్రమాలు చేయించుకోండి, వెంటనే ఉద్యోగం వస్తుంది. తర్వాత అదేవిధంగా ఉద్యోగానంతరం వెంటనే వివాహం కూడా అవుతుంది. ఈ ప్రకారంగా చేయండి అమ్మా, చాలా బాగుంటుంది. మరో కాలర్ గురువు గారు, వేదనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. చెప్పండి, నక్షత్రం చెప్పండి. మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారితో. గురువు గారు, శ్రీభాద్రుడు మహా చెప్పినా చెప్పినా చేస్తుంటాను. వ్యవసాయం చేస్తుంటాను 4 సంవత్సరాల నుంచి కొంచెం ఆర్థిక నాన్న. నీకు కాలసర్ప దోషం, కుజ దోషం, శని దోషం 3 దోషాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అందుచేతనే అభివృద్ధి అనేటువంటిది కుంటుపడుతోంది. అయితే వ్యవసాయ లాభానికి ఓ మహామంత్రం చెబుతున్నాను, రాసుకో. హీ లీ రీమ్, హీ లీ రీమ్, హిలి రీమ్ అంటే కలిపి చదివితే హిలిరీమ్ అవుతుంది, ఒకటే బీజాక్షరం. ఈ బీజాక్షరాన్ని జపం చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే వ్యవసాయదారులకి వ్యవసాయ లాభం అఖండంగా ఉంటుంది. చక్కగా ఈ యొక్క మహామంత్రం ప్రతినిత్యము కూడా జపం చేసుకుంటూనే ఉండండి. ప్రత్యేకంగా వ్యవసాయం చేసేటువంటి సమయంలో ఈ యొక్క మహామంత్రాన్ని అనుష్ఠానం చేసినట్లయితే మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అదేవిధంగా ఒకసారి ముక్కమల మహాక్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి చక్కగా ఒక కలశంతో, అంటే లేదంటే మరచెంబు అని దొరుకుతుంది కదా, పూర్వం ఇత్తరివి రాగివి మరచెంబులు ఉండేవి, ఆ మరచెంబుతో నీళ్లు తీసుకొని మానసాదేవి సన్నిధానంలో ఉంచి ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి వ్యవసాయ భూమిలో కనుక చల్లినట్లయితే పాడి పంటలు చక్కగా అభివృద్ధి చెందుతాయి. అంచేత ఈ ప్రకారంగా చేయండి, వ్యవసాయ లాభం చాలా బాగుంటుంది. ఎందుకంటే ముక్కమల మహాక్షేత్రం మహామహిమానవితమైంది. పండనటువంటి పంట అంటూ ఉండదు ముక్కమల మహాక్షేత్రంలో. ముక్కమల మహాక్షేత్రంలో ముష్టివాళ్ళు లేరండి. పొరుగురు నుండి వచ్చి భిక్షం ఎత్తుకోవాలేమో తప్పించి ఊళ్ళో వాళ్ళు ఎవరు కూడా భిక్షాటన చెయ్యరు. అంత ఐశ్వర్యం ఉంటుంది ముక్కమల మహాక్షేత్రంలో. అంచేత చక్కగా ఈ ప్రక్రియ చేసుకోండి, అందరికీ కూడా శుభ ఫలితాలు ఉంటాయి. మరో కాలర్ గురువు గారు, పాలూరు నుంచి వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు పేరు బాలకృష్ణ అండి. నక్షత్రం చెప్పండి. భరణి నక్షత్రం 3వ పాదం అండి. బాబుకి వివాహ సంబంధాలు ఏమీ కుదరలేదండి. అలాగే అండి, మాట్లాడండి గురువు గారితో. తల్లి శ్రీమాత నమః. స్వామి నమస్కారం అండి. అమ్మా, మా బాబు పేరు లీలా వెంకట బాలకృష్ణ. విన్నాను తల్లి, విన్నాను తల్లి. బాబుకి వివాహ సంబంధాలు. అమ్మా, భరణి వాళ్ళకి అర్థమైంది తల్లి, భరణి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. పూర్వకాలం అందరూ కూడా భరణి వాళ్ళు ధరణి నేల్తారని చెప్పి ఏదో చెప్తూ ఉండేవాళ్ళు, కానీ భరణి వాళ్ళే ఎక్కువ ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. అంచేత ఆ విషయం ఎవరో కూడా నమ్మకండి, భరణి వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయనే విశ్వసించండి. అయితే బాబుకి ఏమిటంటేనమ్మా, కాలసర్ప, కుజ, శుక్ర, శని 4 దోషాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఒకసారి పూర్ణశాంతులు చేయించండి మహాక్షేత్రంలో. చక్కగా వివాహం 3 నెలల నుండి 6 నెలల్లో కానీ అయిపోతుంది. ఏమిటి స్వామి, మీరు మహాక్షేత్రానికి వెళ్ళమంటున్నారని మీరు ఆశ్చర్యంగా అడగచ్చు. ముక్కమల మహాక్షేత్రంలో ఉన్న మానసాదేవి మహామహిమాన్వితమైనటువంటిది. కేవలం భక్తులనే కాదు, నన్ను, నా కుటుంబాన్ని, నా వంశాన్ని, నా కీర్తి ప్రతిష్టల్ని అన్నిటినీ కూడా రక్షిస్తోంది. నా ద్వారా ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా సకల శుభాలను కూడా చేకూరుస్తోంది. ఆ చల్లని తల్లి
మహామహిమాన్వితమైనటువంటిది. ముక్కమల మహాక్షేత్రమే మహిమాన్వితమైంది. జగత్రయంలోనే పుణ్యక్షేత్రంగా బ్రహ్మచేత కొనియాడబడినటువంటి మహాక్షేత్రమే ముక్కమల. మేము పూజ చేసేటువంటి వాళ్ళం, నిత్యము అమ్మవారిని కొలిచేటువంటి వాళ్ళం. మా బాబుకి వివాహం చేయాలని చెప్పేసి అని అనుకున్నాం. అమ్మగారు ఏం చేశారంటే, నా శ్రీమతి అమ్మ చక్కటి అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చెయ్యి నా కుమారుడికి, నా తర్వాత తరాలన్నీ కూడా మీ సేవలో తరించాలని చెప్పి మేము ఇద్దరం కోరుకుంటూ ఉంటాం అని చెప్పి, దానికి తగిన అమ్మాయిని తీసుకురా తల్లి అని చెప్పేసి అని 40 పూర్ణశాంతి చేయించుకొని 41 రోజులు నేను నీ చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తానని చెప్పి ప్రారంభిస్తే 3 రోజులు పెళ్లి కుదిరిపోయింది. పెళ్లి కుదిరిపోయినటువంటి 21వ రోజులోగా పెళ్ళి అయిపోయింది. తర్వాత అదేవిధంగా అమ్మాయికి కూడా పెళ్లి చేయాలని చెప్పేసి అని సంకల్పం చేసుకొని మరలా 41 రోజులు ప్రదక్షిణాలు చేస్తానని చెప్పి నమస్కారం చేసుకుని 3 రోజులు ప్రదక్షిణాలు చేసేసరికి పాపకు కూడా పెళ్లి కుదిరిపోయింది. నన్ను ఎన్ని విధాలుగా కాపాడుకుంటోంది అంటే, ఆ తల్లికి ఎంత చేసినా నా తరాలన్నీ సేవ చేసిన, ఎన్ని జన్మలెత్తి సేవ చేసిన ఆ తల్లి రుణం మాత్రం మేము తీర్చుకోలేం. ఎట్లా మేము తీర్చుకుంటున్నాము అంటే, మాలాగే మీరు కూడా సుఖించండి, ఆ చల్లని తల్లిని ఆశ్రయించి సత్ఫలితాలను సాధించండి అని ప్రచారం చేస్తూ నేను వచ్చినటువంటి వాళ్ళకి ఆ దోష పరిహారాలు ఎలా చేసుకోవాలి, గోదావరి స్నానం చేయండి అమ్మా, ప్రదక్షిణాలు చేయండి అమ్మా, చక్కగా అమ్మవారి ప్రసాదం స్వీకరించండి, ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి అని చెప్పి నా శ్రీమతి మేమిద్దరం కూడా ఈ విధంగా సేవ చేసుకుని ఆ తల్లి రుణం తీర్చుకుంటున్నాం. అందుచేతే చెప్తాను, మహాక్షేత్రాన్ని నమ్మండి, మానసాదేవిని నమ్మండి. నన్ను నమ్మాల్సిన పని లేదు, నా కుటుంబాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. మానసాదేవిని, ముక్కమల మహాక్షేత్రాన్ని నమ్మండి, అంతే చాలు. ఈ యొక్క మహిమలు, మానసాదేవి యొక్క విశిష్టత దేవీ భాగవతంలో, ముక్కమల మహాక్షేత్ర వైశిష్ట్యం అన్ని పురాణాల్లోనూ కూడా కనబడుతుందన్నమాట. అంత మహిమ ఉంది, విశ్వసించండి, మాలాగే మీరు కూడా సుఖించండి. మరో కాలర్ గురువు గారు, శివకుమార్ గారు బెంగళూరు నుంచి, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, నక్షత్రం చెప్పండి. మాట్లాడండి గురువు గారితో. శ్రీమాత్రి నమః. చెప్పనన్నా. నాన్న ఇప్పుడు బాగుండలేదురా నాన్న, ఎందుకంటే మన జనవరి 26 నుండి ఏలినాటి శని ప్రారంభమైంది గోచారంలో. 7.5 సంవత్సరాలు పీడిస్తాడు. ఇంట బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర వత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, అనవసర ధనవ్యయం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంచేత ఏమిటంటే, నీవు కొత్త వ్యాపారం ప్రారంభించవద్దు. అందులో ఏంటంటే, ఈ 4 సంవత్సరాలు కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సంవత్సరాలు కావు. అంచేత వ్యాపారం వద్దు, ఇంకొక ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నం చెయ్యి. ఒకసారి ముక్కమల మహాక్షేత్రాన్ని చేరుకొని మానసాదేవికి పాలాభిషేకం, ఉద్యోగ ప్రాప్తి, దశ మహావిద్యా హోమం, ఈ 2 చేయించుకున్న స్థిరమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది, చక్కగా అభివృద్ధి చెందుతాం. గురువు గారు మరో కాలర్తో మాట్లాడుతున్నాము. వెంకట్రావు గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శ్రీమాత్రి నమః. చెప్పండి అన్న. పాప పేరు, నక్షత్రం చెప్పండి అన్న. అయ్యో అన్న,
అదేం లేదండి, కొంచెం ఏంటి ప్రతిబంధక దోషాలే ఉన్నాయి. కాలసర్ప కుజ శుక్ర ఈ మూడు దోషాలే అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాయి. కాలసర్ప కుజ శుక్ర ఈ మూడు దోషాలు ఒకసారి పూర్ణశాంతులు చేయించండి, వెంటనే వివాహం ముందుకు వెళుతుంది. ఒకటి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేయాలని చెప్పేసి అని మాత్రం ఓ ఉబలాట పడిపోకండి, కంగారు పడిపోకండి. ముందు అసలు వాళ్ళ కుటుంబం ఏమిటి, ఆ కుటుంబంలో ఆ పిల్లవాడికి సంబంధించి పిల్లకి సంబంధించి తల్లిదండ్రులు కలిసి ఉన్నారా లేదా, సంప్రదాయం మంచిదవునా కాదా, కుటుంబం మంచిదవునా కాదా, అబ్బాయి గుణగణాలు ఎటువంటివి, ఇవన్నీ కూడా ముందుగా పరిశీలన చేసుకోండి. చేసిన తర్వాత అప్పుడు జాతకాలు అవి సరిపోయాయా లేదా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అప్పుడు దోష పరిహార శాంతులు చేయించుకొని అప్పుడు వివాహం చేసుకోండి. చక్కగా కళకళలాడుతూ సంసారం కొనసాగుతుంది. అంతే తప్పించి ఏదో ఆడపిల్ల బాధ్యత తీర్చేసుకోవాలని చెప్పేసి అని ఏదో కంగారు పడిపోయి ఆనాకాణి సంబంధానికి చేసేస్తే ఆ పిల్ల జీవితాంతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంచేత ఏం కంగారు పడకండి, ముందుగా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, ఆ తర్వాతే జాతకాలు. అంచేత ముందు కుటుంబం చాలా ముఖ్యం, ఆ తర్వాతనే మిగిలినటువంటి విషయాలన్నీ కూడా, జాతకాలు, నక్షత్రాలు, తారాబలాలు, చంద్రఫలాలు, యోని పంత్రాలు, జంతువులు, దొనపోతులు, ఇవన్నీ తర్వాత చూసుకుంటాం. ముందు సంప్రదాయం మంచిదవునా కదా అప్పుడు చూసుకోండి, ఆ తర్వాతనే మిగిలినటువంటి విషయాలన్నీ కూడాను. అంచేత ఇది చాలా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోండి పెద్దవాళ్ళందరూ కూడా. అందులోనూ ఈ రోజుల్లో సంబంధాలు అనేసరికి చాలా భయం వేస్తోంది, ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి ఆలోచనలతో జనాలు ఉంటూ ఉన్నారు. అంచేత బహు జాగ్రత్తగా, అమ్మాయి పెళ్ళే కాదు అబ్బాయి పెళ్ళి కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకుని అన్ని విధాలుగానూ ఆలోచన చేసుకుని కుటుంబ విషయాలన్నీ కూడా తెలుసుకునే పెళ్ళిళ్ళు చేయాలి, లేదంటే మాత్రం వాళ్ళకి కాదు మనకు తిప్పలు తప్పవు. అంచేత బహు జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. అన్ని శుభాలు జరిగితే ఒకసారి మానసాదేవి దగ్గర పూర్ణశాంతులు చేయించండి, వెంటనే పని అవుతుంది. మరి కాలర్ గురువు గారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. మీ బాబు పేరు, నక్షత్రం చెప్పండి. పేరు చెప్పండి. మాట్లాడండి గురువు గారితో. శ్రీమాత్రి నమః చెప్పండి అన్న. బాబు పేరు దీపకుమారెడ్డి స్వామి, ఉత్తరాచార నక్షత్రము. సమస్య సమస్య బాబు బీటెక్ వాళ్ళనుకుంటున్నాడు, ఏదంటే చేరాల్సింది అర్థం చేసుకోలేక ఎక్కడ చేరాలా అని సంసిద్ధం అన్నాడు స్వామి. ఎట్లా ఉంటుంది సబ్జెక్ట్ ఉంటుంది, జాబ్ పరంగా ఎట్లా ఉంటుంది అక్కడ తెలియజేయండి స్వామి. ముందు చదువు పూర్తి చేయండి, జాబ్ గురించి తర్వాత మాట్లాడతావు కదా. అంచేత ఏమి ఇబ్బంది అయితే మీరు ఏం కంగారు పడకండి, ఓ మంత్రం చెప్తున్నాను వ్రాసుకోండి. ఆ మహామంత్రం రోజు బాబుని 108 సార్లు చొప్పున జపం చేసుకోమనండి. ఎందులో ప్రవేశిస్తే మంచిదో అమ్మవారే అందులో ప్రవేశింపజేస్తుంది, అన్ని విధాలుగానూ జీవితానికి చక్కని మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తుంది. మంత్రం రాసుకోండి, ఓం క్రీం మహాకాళికాయై స్వాహ. ఓం క్రీం మహాకాళికాయై స్వాహ. ఓం క్రీం మహాకాళికాయై స్వాహ. ఈ మంత్రం జపం చేయమని బాబుని మంచి స్థితిని సాధిస్తాడు. మరో కాలర్ గురువు గారు. మణిమారుత్ గారు కోరిట్ల నుంచి నమస్తే అండి. హలో, టీవాలి మ్యూట్ చేసి మాట్లాడండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మణిమారుత్ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. మణిమారుత్ గారు అలాగే అండి, పేరు నక్షత్రం చెప్పండి. అలాగే అండి, మాట్లాడండి గురువు గారితో. శ్రీమాత్రి నమః. సమస్య ఏంటో చెప్పండి అన్న. శ్రీమాత్రి నమః. సంతోషం. సమస్య చెప్పండి అన్న. సమస్య తర్వాత తప్పకుండానండి. బాబుకి వచ్చేసి కాలసర్ప చంద్ర శుక్ర
శని ఈ నాలుగు దోషాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఒకసారి వాటికి పూర్ణశాంతులు చేయించండి. మహామంత్రం చెబుతున్నాను విద్యలో అభివృద్ధిని సాధించడానికి. ఇది ఎవరైనా సరే జపం చేసుకోవచ్చు, వ్రాసుకోండి. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ. ఇది మహామంత్రం, రోజు 108 సార్లు చెప్పిన, ఎవరైనా సరే జపం చేసుకోవచ్చు. ఇది దేవీ భాగవతంలో మనకు ప్రసాదింపబడినటువంటి అత్యద్భుత సరస్వతి మహామంత్రం. అనుష్ఠానం చేసి సత్ఫలితాలను సాధించుకోండి. నేను కూడా సాధించుకున్నాను, ఎందుకంటే 10th క్లాస్ వరకు నేను బిలో యావరేజ్ స్టూడెంట్. ఈ మహామంత్రం అనుష్ఠానం చేసిన తర్వాత ఇంటర్మీడియట్ బాగా చదివాను. అమ్మవారు నాకు లభించిన తర్వాత ఇదిగో ఈ మహావిద్య నాకు సంక్రమించింది. అంచేత చక్కగా జపం చేసుకోండి, బాగుంటుంది. గురుగారు మరో కాలర్ హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడండి గురుగారు. శ్రీమాత్రి నమః. చెప్పండి అన్న. సమస్య కాలసర్ప, కుజ, బుధ, శుక్ర ఇవి మీకున్నటువంటి దోషాలు. మహామంత్రం చెబుతున్నాను, వ్రాసుకోండి. ఏకాక్షర బీజాక్షరం శ్రీం శ్రీం శ్రీం. ఈ యొక్క బీజాక్షరాన్ని 300,000 పర్యాయాలు జపం చేసుకోండి. మొత్తం మీద 40 రోజుల్లో చేయొచ్చు, లేదంటే ఓ 3 నెలలు కూడా సమయం పెట్టుకుని చేసుకోవచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ యొక్క 300,000 జపం పూర్తి చేయండి. ఆర్థికంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అందులో ఏమిటంటే జ్యేష్టమాసం చాలా శక్తివంతమైన మాసం. ఎందుకనంటే అష్టదారిద్ర్యాలను తొలగించేటువంటి, రాహుగ్రహ దోషాన్ని శాంతింపజేసేటువంటి, అపమృత్యు భయాన్ని తొలగించేటువంటి ధూమావతి అమ్మవారు అవతరించినటువంటి మాసం. జ్యేష్ట శుద్ధ అష్టమి నాడు ఆ తల్లి అవతరించిందంటే ఎల్లుండే. అందుచేత చక్కగా మహాక్షేత్రాన్ని చేరుకుని ధూమావతి అమ్మవారికి భస్మాభిషేకం చేయించుకొని అమ్మవారికి చుట్టలతో హోమం చేయడం జరుగుతుంది. ఆ హోమం చేయించుకున్నట్లయితే ఘన విజయాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత చక్కగా మీరంతా కూడా ఈ ప్రకారంగా ఫాలో అవ్వండి, బాగుంటుంది. మరో కాలర్ గురువు గారు, పద్మజ గారు, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలాగే అండి, పేరు, నక్షత్రం చెప్పండి. మణికంట. నక్షత్రం చెప్పండి. అవన్నీ అవసరం లేదండి, సమస్య చెప్పండి చాలు. సమస్య చెప్పండి చాలు. బాబు భవిష్యత్ చాలా ఉద్యోగం అది రాలేదు. అమ్మ బాబుకి ఉద్యోగ ప్రాప్తి హోమం, మానసాదేవికి క్షీరాభిషేకం, ఈ రెండు చేయించండి. వెంటనే ఉద్యోగం వస్తుంది, అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి బాగుంటుంది. అందులోనూ జాతకంలో కాలసర్ప, కుజ, బుధ, శని ఈ 4 దోషాలు ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి నిదానంగా పూర్ణశాంతులు చేయించండి, వెంటనే మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది. మరో కాలర్ గురువు గారు, గాజువాక నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం చెప్పండి. మాట్లాడండి గురుగారు. శ్రీమాత్రి నమః. చెప్పండి అన్న. చెప్పు నాన్న. చేస్తారన్నమాట వాసుకి, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక ఇవన్నీ మేము చేస్తారు. నీ ఒక్కడికి అన్ని దోషాలు ఉన్నాయా? భార్య భర్తలకు అన్ని దోషాలు ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కాల సర్ప దోషం ఉంటుంది. ఇవన్నీ చెప్పారు గురించి
అయ్యో రామా, మీరు వినండి నాన్న, లగ్నాత్తు జాతక చక్రంలో రాహువు కేతువు ఉండేటువంటి స్థానాలను బట్టి కాలసర్ప దోషాలు 12 రకాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన కాలసర్ప దోషమే ఉంటుంది. కాలసర్ప దోషం పూర్ణ శాంతి అనేటువంటిది మానసాదేవి సన్నిధానంలో నిర్వహించేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ అది. మిగిలినటువంటి దేవతల దగ్గర కాలసర్ప దోషం పూర్ణ శాంతి అనేటువంటిది జరగదు. అంచేత ఏంటంటే మీరు ముందుగా మానసాదేవి సన్నిధానానికి రండి, కుటుంబం అంతా కూడా ఒకసారి గోదావరి స్నానం చేసి ఈ ప్రక్రియలన్నీ కూడా పూర్తి చేసుకోండి. ఆ చల్లని తల్లి యొక్క ఆశీర్వచనం లభిస్తుంది. అంచేత కాలసర్ప దోషం పూర్ణశాంతి అంటే మాత్రం మానసాదేవి లేకుండా మాత్రం చేయించుకుంటే ప్రయోజనం ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. గ్రహాలు గ్రహదోషాలను కలగజేయగలవు కానీ గ్రహదోషాలను తొలగించలేవు. గ్రహదోషాలను తొలగించేటువంటిది దశమహావిద్య అమ్మవార్లు. నవగ్రహ నాయకి త్రిపుర భైరవి, నవగ్రహ శాసిని ప్రత్యంగిరాదేవి, కాలసర్ప దోష నివారణి మానసాదేవి. ఇవి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి. దాన్ని బట్టి ఆరాధన చేసుకున్నట్లయితే సత్ఫలితాలు అనేటువంటివి లభిస్తాయి. అంచేత ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారో తప్పించి పక్క వాళ్ళ డ్యూటీ ఎవరో చేయరు కదండి. అంచేత ఏమిటంటే ఈ ప్రకారంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది, ఆ ప్రకారంగా చేయండి. మరో కాలర్ గారు, శ్రీనివాసరావు గారు విజయవాడ నుంచి, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, మీ నక్షత్రం చెప్పండి. శ్రీనివాసరావు గారు, టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మాట్లాడండి. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. శ్రీమాత్రని చెప్పునా సమస్య చెప్పునాయ్యో నాన్నా. అరే ఒక్కటి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి, పూజలు వేరు దోష పరిహారాలు వేరు. ఏమండి, ఒకటి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది మీకు జాతకంలో వచ్చేసి కాలసర్ప బుధ శుక్రచండాల ఈ 3 దోషాలు కనపడుతున్నాయి. ఈ దోషాలు ఒకసారి పూర్ణశాంతులు చేయించుకొని వ్యాపారాభివృద్ధికి కుబేర సౌభాగ్యలక్ష్మి యంత్రాలు ఉంటాయి, ఆ 2 యంత్రాలు పూజా మందిరంలో పెట్టి మెడలో శ్రీచక్రాన్ని ధరించండి. అభివృద్ధి వెంటనే ప్రారంభం అవుతుంది. అంచేది ఈ ప్రకారంగా చేయండి, బాగుంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, లలిత సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ శివ సహస్రం కానీ ఇతర సహస్రాలన్నీ కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందడం కోసమే. మనం పొందినటువంటి దోషాలను తొలగించుకోవడానికి మాత్రం అవేం సరిపోవు. అంచేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, శనిదోషాన్ని పోగొట్టుకోవాలంటే కాళికాదేవిని ఆశ్రయించాలి, గురుదోషాన్ని పోగొట్టుకోవాలంటే తారాదేవిని, తర్వాత కేతుదోషాన్ని పోగొట్టుకోవాలంటే చిన్నమస్తాదేవిని, కుజదోషాన్ని పోగొట్టుకోవాలంటే బగడాముఖీదేవిని, అదేవిధంగా రాహుదోషాన్ని పోగొట్టుకోవాలంటే ధూమావతీదేవిని, శుక్రదోషాన్ని పోగొట్టుకోవాలంటే కమలాత్మికను, తర్వాత రవిదోషాన్ని పోగొట్టుకోవాలంటే మాతంగిని, చంద్రదోషాన్ని పోగొట్టుకోవాలంటే భువనేశ్వరిని, బుధదోషాన్ని పోగొట్టుకోవాలంటే కనుక త్రిపురాదేవిని ఆశ్రయించాలి. మనకి నక్షత్రాలు తర్వాత డేట్ ఆఫ్ బర్త్లు టైంలు తెలియలేదు. నవగ్రహ నాయక అయినటువంటి త్రిపుర భైరవీదేవిని ఆశ్రయించాలి. అసలు ఈ గ్రహాలు నక్షత్రాలు కూడా ఎంత శాంతులు చేసినా మనకి సత్ఫలితాలు రావట్లేదు. నవగ్రహ శాసిని అయినటువంటి ప్రత్యంగిరాదేవిని ఆశ్రయించాలి, అప్పుడు ఈ యొక్క దోషాలు అనేటువంటి శాంతించటం అనేటువంటిది జరుగుతుంది. అంచేత ఏంటంటే ఇతరత్ర ఈ పూజలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏంటంటే పుణ్యాన్ని ప్రసాదించేటువంటివి, దోషాలు పోగొట్టేటువంటి అమ్మవార్లు మాత్రం వీళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి. మరో కాలర్ గురువు గారు, బ్రహ్మయ్య గారు ఒంగోలు నుంచి, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, మీ నక్షత్రం చెప్పండి. మాట్లాడండి గురుగారు. శ్రీమాత్రి చెప్పండి అన్న. ఏం బిజినెస్ చేస్తున్నారు? అది ఎలా ఉంటుంది? ముందు రోజుల్లో నదులు ఆపుతాను సార్, అది దేనికి
ఇప్పుడు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సరైన సమయాలు అయితే కావు ఇవి. ఉన్న వ్యాపారాలని బహుజాగ్రత్తగా నడుపుకుంటే సరిపోతుంది. ఈ తర్వాత అదేవిధంగా ప్రాన్ కల్చర్ కానీ ఫిషరీస్ కానీ ఇవన్నీ చేయాలనుకున్నట్లయితే కనుక గంగాదేవికి సంబంధించిన ఆరాధన ప్రత్యేకంగా ఉంటుంది. గంగా హోమము, గంగారాధన అది చేసినట్లయితే మంచి అభివృద్ధిని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ మీకు ఏంటంటే అభివృద్ధిని అనుకున్న రీతిలో మీరు సాధించలేకపోవడానికి ప్రధాన కారణం కాలసర్ప, కుజ, బుధ, శని ఈ నాలుగు దోషాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఒకసారి పూర్ణశాంతులు చేయించుకోండి, ఘన విజయాలు సాధిస్తారు. గురుగారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇంతవరకు వచ్చి కాలర్స్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు అందించారు, అలాగే ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. ఇది ఇవాళ ఆధునిక సమస్యలు ఆధ్యాత్మిక పరిష్కారం కార్యక్రమం. నమస్కారం.